మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోల్హాపూర్ ముంబై మధ్య నడిచే మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ వరద నీటిలో చిక్కుకుపోయింది. ఈ రైల్లో ప్రయాణిస్తున్న 700 మంది ప్రయాణికులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, భద్రతా దళాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. స్థానిక యంత్రాంగంతో సమన్వయంతో పనిచేసి రైల్లోని ప్రయాణికులను కాపాడామని సీఎం తెలిపారు. గత 48 గంటలుగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్ కూడా నీట మునగడంతో బద్లాపూర్ వాంగని మధ్య మహాలక్ష్మి ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. వరద నీటిలోని రైలు నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ సిబ్బందిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. రైల్లో ఉన్న ప్రయాణికులతో పాటు వరద నీటిలో చిక్కుకుపోయిన స్థానికులను సైతం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎయిర్ ఫోర్స్ రక్షించాయి. థానే జిల్లాలోని వివిధ ప్రాంతాల వరద ముప్పులో చిక్కుకున్న 100 మందిని శనివారం ఎయిర్ ఫోర్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.